రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసరం, అమరావతి కోసరం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావి తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువండి, అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామ, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా. ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం, పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది, గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం, అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే